हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सुपर वुमन हाउस ऑफ किचन। मनम दोंडकाय तोटी पच्ची मुक्कल पच्चड़ी तैयार चेसुकुंदाम। रेगुलर गा आयल तो फ्राई चेसुकोनी चेसुकुने पच्चड़ल कन्ना कूडा इला मनम पच्ची मुक्कल तो पच्चड़ी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। मरी इलांटी टेस्टी रेसिपीनी एला तैयार चेसुकोवालो चूडालंटे मनम वीडियोलोकी वेल्लिपोदामु। ముందుగా మనం ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుందాము। అందులో రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకుందాం, అంటే 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకుందాము। తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, అలాగే రుచి కోసం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే రుచికి సరిపడినంత salt వేసుకొని వీటినన్నింటిని మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా మనం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది। मरी मेत्तगा वेसुकुंटे मनकी पच्चड़ी टेस्ट उंडदु काबट्टी कोंचेम कच्चा पच्चागा वेसुकोवाली। इक्कड ई वीडियोलो चूपिस्तुन्न विधंगा मनं पच्चिमिर्चिनी इला कच्चा पच्चागा तयार चेसुकोवाली। इला तयार चेसुकुन्न पेस्ट नी मनं ई मिक्सी जार नी पक्कन पेट्टुकोनी इप्पुडु मनं ओक पाव केजी दोंडकायल्नी नीटिगा वाटर लो क्लीन चेसुकोनी इक्कड चूपिस्तुन्न विधंगा इला राउंड गा चक्रालला कट चेसुकोवाली। इला कट चेसुकुन्न दोंडकाय मुक्कल्नी इप्पुडु मनं मुंदुगा रेडी चेसुकोनी पक्कन पेट्टुकुन्न ई पच्चिमिर्चि पेस्ट लो वेसुकोनी ఇది కూడా మనం మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మనం మిక్సీ వేసుకోవాలి। మెత్తగా పేస్ట్లా వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదు, మనకి కచ్చా పచ్చగానే ఈ ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడినంత కొత్తిమీరను కూడా వేసుకొని మనం ఒకసారి మిక్సీ వేసుకుందాము। చూసారు కదా, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా దొండకాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి, అప్పుడే పచ్చడి బాగుంటుంది। మరి మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు। ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనం మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పచ్చి ముక్కల పచ్చడికి మనం ఇప్పుడు తాలింపు కూడా రెడీ చేసుకోవాలి। అందుకోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము। పాన్ హీట్ అయిన తర్వాత 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడంత పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం మనం ఫ్రై చేసుకుందాము। మనకి తాలింపు రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ దొండకాయ పచ్చి ముక్కల పచ్చడిలో వేసుకొని మొత్తం ఒకసారి కలిసే వరకు మిక్స్ చేసుకుందాము। మనకి దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం కొంచెం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఈ దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి మనం వేడివేడి అన్నంలో 2 టేబుల్ స్పూన్ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మనం రెగ్యులర్ గా చేసుకునే పచ్చళ్ళ కన్నా కూడా ఇలా పచ్చి ముక్కల పచ్చళ్ళతో చేసుకునే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి। ఇలాంటి పచ్చి ముక్కల పచ్చళ్ళు మిక్సీలో కన్నా కూడా మనం రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పచ్చి ముక్కల పచ్చడిని మనం ఈజీగా 3 టు 4 డేస్ వరకు ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు। ఈ దొండకాయ ముక్కల పచ్చడిని ఓన్లీ మనం రైస్ లోనే కాకుండా చపాతీ, రోటీస్ లో కూడా మనం తీసుకోవచ్చు। అలాగే ఇలాంటి పాతకాల పచ్చళ్ళని చాలా మందికి తెలియదు, తప్పకుండా ట్రై చేయండి। ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।